2022 T20 వరల్డ్ కప్ సూపర్ 12 లీగ్ దశను భారత్ ఘన విజయంతో ముగించింది. దీంతో దెబ్బకు గ్రూప్ 2 లో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబేపై 71 పరుగుల తేడాతో అమోఘ విజయాన్ని అందుకుంది. జింబాబేకు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా 17.2 ఓవర్లలోనే జింబాబేను ఆల్అౌట్ చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో టీమిండియా ఇంత భారీ స్కోరు చేసిందంటే అందుకు సూర్యకుమార్ యాదవ్ సునామీ బ్యాటింగ్ ఇన్నింగ్సే కారణం. 240 స్ట్రైక్ రేట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 25 బంతుల్లోనే 61 పరుగులతో నాటౌట్గా నిలిచి వరల్డ్ లోనే ద బెస్ట్ స్ట్రైక్ మ్యాన్ గా నేనే అన్నట్లుగా వీరబాదుడు బాదాడు. తన బాదుడికి జింబాబే బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై జింబాబే కెప్టెన్ క్రేగ్ ఎర్విన్ స్పందించాడు. మేము సూర్య కోసం ఈ మ్యాచ్ లో 2 ప్లాన్లతో వచ్చాం, కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన కోసం వేసుకున్న ప్లాన్లు కూడా వర్కౌట్ కాలేదని, తన వికెట్ దక్కి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఎర్విన్ తెలిపాడు. టీమిండియా విజయంలో క్రెడిట్ అంతా అతనికేనంటూ ఎర్విన్ తెలిపాడు. మిగతా బ్యాట్స్మెన్లపై మేము మంచిగానే బౌలింగ్ చేశాం, కానీ సూర్యకుమార్ యాదవ్ మా బౌలింగ్ ను అర్థం చేసుకుని ఆడినట్టుంది, అందుకే అతను అలా రెచ్చిపోయాడని జింబాబే కెప్టెన్ ఎర్విన్ తెలిపాడు. అయితే వరల్డ్ లోనే ద బెస్ట్ టీమ్ తో పోటీ పడడం చాలా ఆనందంగా ఉందని, అలాగే మేము సూపర్ 12 లోకి రావడానికి ఎంతో కృషి చేశామని, అలాగే ఇలాంటి ఐసీసీ టోర్నీలలో ఇంకా ముందుకు సాగేందుకు మంచి ప్రణాళికలతో టీమ్ ను తయారు చేస్తామని క్రేగ్ ఎర్విన్ తెలిపాడు.